అందరికి నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇంకొక అద్భుతమైన మెలోడీ సాంగ్తో. పవన్ కళ్యాణ్ గారు నటించిన అజ్ఞాతవాసి ఫిల్మ్ నుంచి బయటకు వచ్చి చూస్తే అని ఒక ఫెంటాస్టిక్ సాంగ్ ఈరోజు మనం అనలైజ్ చేసుకోబోతున్నాం. మ్యూజిక్ బై అనిరుద్ధ్ గారు, పాడింది కూడా ఆయనే. సో లెట్ స్టార్ట్. సో ఈ సాంగ్ ఓపెనింగ్ మనం చెప్పుకోవచ్చు. జస్ట్ ఫస్ట్ ఉన్న ఒక ఫోర్ బార్స్ గిటార్ అని చెప్పుకోవాలి. స్టార్ట్ అయినది వచ్చి ఇది మెయిన్ గిటార్ సెక్షన్ తో స్టార్ట్ అయింది. ఎలక్ట్రిక్ గిటార్ లీడ్ అండ్ అకోస్టిక్ గిటార్ బ్యాకింగ్ నడుస్తుంది. పామగ సగమ్మ సగమ్మ మా పస. సో ఇంకొక విషయం ఏంటంటే ఇది ఏ రాగం అంటే మనము సగమ పని సాని పమగ స ఇప్పటివరకు అయితే కేవలం సుధన్యాసి రాగా చాలా కనపడుతున్నాయి. సో ఇప్పటికి మనం సుధన్యాసి రాగం అనుకుందాం, బట్ అన్యసరాలు కూడా ఉన్నట్టున్నాయి, అవి ఆయా ప్లేస్మెంట్స్లో చెప్పుకుందాం. ఓపెనింగ్ స్టార్ట్ అయింది ఎలక్ట్రిక్ గిటార్ లీడ్ విత్ అకోస్టిక్ గిటార్ బ్యాకింగ్. అక్కడ చిన్న రోడ్స్ గాక కాడేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి పల్లవి టేక్ ఆఫ్ తీసుకోవడం జరిగింది. అలాగా బేస్ గిటారు లేకపోతే గిటార్ సెక్షన్ సింత్ అన్ని బ్యాకింగ్ రోడ్స్ తో సహా అలా వెళ్ళడం జరుగుతుంది పల్లవిలో. చిన్న త్రుడుదం అని ఒక చిన్న బేస్ స్లైడ్ ఇవ్వడం జరిగింది ప్లేస్మెంట్ లో. నీ చేతికున్న బ్యాంగిల్స్ తాళం వేసిన శాండిల్స్ గా గా సాగ సాని సాగా మా మా మాగ మాగ మావ మాగాస్ ఒకవేళ చూస్తే పువ్వుల రెక్కలు ఫుల్ గా కప్పేసే సాని సాని పాగా మామ మాగ మామ మాగ మామ మాగ మా పాపాస కార్నర్ లో కాఫీ షాప్ వేడి వేడిగా విసిలేసే కార్నర్ లో సాగాని సాగా మా వేడి వేడిగా మామ మాగ మామ మాగ మసా బస్ కిటికి దగ్గర కాలేజ్ స్టూడెంట్ ఫోన్ లో సా సాని పాగా మామ మాగ మామ మాగ మామ గ మా పా ఎఫ్ఎం లో ఎవరో పాడితే ఉందంటా ఎందుకో ఊగనే నిజపా నిజమా నిజగా నిజపా నిజమా పామగా యాపిల్ పండుల సూర్యుడే నిజపాని పామగమా ఏరోప్లేన్ నాగుందే నిజగమ పామగ సాసనే తేలిందే గాలిలో కుల నిజపా నిజమా సగమా జారిందే నేలపై నీడన నిజమా పామగా ఉళ్ళే కుచ్చమే సద్దంగా పాని పామాగమా సాని సాగా సగమ్మా. అక్కడ తూగు తూగు తుగుగు అని ఫ్లూట్ యాడ్ చేయడం జరిగింది గైస్. బయటకు వచ్చి చూస్తే సాని సాపమావగామరిగా అని ఒక కొరియన్ కొరియన్ ఫ్లూట్ యాడ్ చేయడం జరిగింది. ఫ్లూట్ పాప మాగ ని పమ గరి సని పమగ చూస్తే సగ సగ మగ మ పగ రోడ్డు మా పస. ఇంతవరకు మీరు ఒక విషయం క్లియర్ గమనించారా? ఎప్పుడైనా మనం మామూలు ఎంతమంది చెప్పినట్టు సాంగ్ మెలోడియస్ గా అత్యద్భుతంగా ఉంటే రిధమ్ అనేది కంపల్సరీ కాదు అని ఇంతకు ముందు ఒకసారి మనం చెప్పుకున్నాము. అలాగే ఈ సాంగ్ లో ఇంతవరకు మేబీ తర్వాత పోర్షన్ కూడా ఎక్కడ రిధమ్ సెక్షన్ వాళ్ళు కేవలం ఈ అకోస్టిక్ గిటారు స్లైడ్స్ బ్యాక్ బేస్ గిటార్ వాటినే ఒక రిధమ్ గా యూజ్ చేయడం జరిగింది తప్ప నాట్ ఈవెన్ పర్కషన్ కూడా ఎక్కడ వాడడం జరగలేదు. సో డెఫినెట్లీ ఇది ఒక కంపోజర్ యొక్క డేరింగ్నెస్ అని చెప్పుకోవచ్చు.
ఇది సెకండ్ బీజియం, ఇక్కడ స్టార్ట్ అవుతుంది సా నిసాగా సగా అమ్మా సెకండ్ బీజియం. అక్కడి నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ పని దాని పామ గమ. ఇందాక మనం భీమ్ ప్లస్ అని చెప్పుకున్నాం చూసారా, ఇక్కడ భీమ్ ప్లస్ రాగం వచ్చింది అనే స్వరం వేసారు చూడండి. పాసాని ద పామ గరే పాని దాని దావ గమ 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 పని ద మా పా సాని ద దాటు. ఇక్కడ అనే స్వరం పామ గ సగమ దాని పామ సాని. ఈ ఈ పీస్ అంతా సెకండ్ పీస్ అంతా కేవలం ఫ్లూట్ బ్యాకింగ్ గిటార్ సెక్షన్ తోనే నడిచింది అన్నమాట. చరణం స్టార్ట్ అయింది పా మా పని దదా పాప మా పని దదా పాప మా పని దదా ని పా పా మా పని దదా పాప మా ప సా ని ద పా మా ప గ స సా గ మా సా ని ద పా మా గ రి వాడలేదు. భీమ్ ప్లస్ లో అంటే సా ని ద పా మా గ రి సా ఉంటుంది, సా ని ద పా మా గ అంటున్నారు కాబట్టి ఇది సుధన్యాసంలో మనం దాటు అనే స్వరం కలిపామని ఒక ఒక ఐడియా మనం తీసుకోవచ్చు. పని పని పమ 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 గమ 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 గసగా పని సని పమ పమ మమ గమ గమ పమ బయటికి చూస్తే మళ్ళీ పల్లె వచ్చేసింది ఇక్కడ. అక్కడ మనం చెప్పుకొస్తే చరణం కూడా బ్యాకింగ్ లో గిటార్ సెక్షన్ సేమ్ ఆ టెంప్లెట్ గ్రూవ్ సెక్షన్ నడుస్తూనే ఉంది, దాంతో కలిసి ఫ్లూట్ కూడా ఒక మెయిన్ లీడ్ తీసుకుంటుంది. బయటికి వచ్చి చూస్తే అని ఒక ఆఫ్ బీట్ ఇచ్చి పాడారు అనిరుద్ధ్ గారు. ఆపిల్ పండులా ఆపిల్ పండులా పని సని పాగమా సాని సాగా సగమ్మా అని చెప్పి ఈ సాంగ్ ఒక 3 minutes 25 seconds 24 seconds లో ఫినిష్ అయిపోయింది విత్ సింగిల్ చరణం, లాస్ట్ మళ్ళీ ఫుల్ పల్లవి. సో డెఫినెట్గా ఇది ఒక అద్భుతమైన ఒక ఎక్స్పెరిమెంట్ కంపోజిషన్ చెప్పచ్చు, ఎందుకంటే ఒక రిధమ్ లేకుండా వేరే మన పియానోస్ కానీ అలాంటి ఏం లేకుండా క్లీన్గా ఓన్లీ గిటార్ మేజర్ గిటార్ సెక్షన్ చేయాలి, గిటార్ సెక్షన్తో చేయాలని అనుకుని ఎక్కువగా గిటార్ సెక్షన్ అకోస్టిక్ కావచ్చు, మన నేల గిటార్స్ అవ్వచ్చు, ఎలక్ట్రిక్ గిటార్స్ నెంబర్ ఆఫ్ వేరియంట్స్ వాడి చేయడం జరిగిన సాంగ్ అనిరుద్ధ్ గారు. చాలా అత్యద్భుతంగా చేశారని చెప్పచ్చు కంపోజిషన్. బేస్ గిటార్తో అరేంజ్మెంట్స్ కానీ స్లైడ్స్ కానీ అవన్నీ చాలా బాగా వాడడం జరిగింది, అండ్ పియానోస్ కానీ స్ట్రింగ్స్ కానీ అలాంటి వయలిన్ అలాంటివి ఏం వాడలేదు. సో పర్ఫెక్ట్ క్లీన్గా ఉంది ట్రాక్, చాలా పర్కషన్ మెయిన్ రిధమ్ సెక్షన్ లేకుండా వాడడం అది చాలా మంచి ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిరుద్ధ్ గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.